అందరికీ నమస్కారం చేయడం కష్టమేమో అనిపించే జాంగ్రీని స్వీట్ షాప్లో దొరికే టేస్ట్ వచ్చేలా చాలా ఈజీగా ఎంతో జ్యూసీగా మరెంతో రుచిగా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం ఇందులో మనం తీసుకునే కొలతలకి కేవలం వంద రూపాయల లోపులోనే అర కేజీ వరకు జాంగ్రీని చేసుకోవచ్చు ఇప్పుడు కొలత కోసం ఏదైనా గిన్నె తీసుకొని ఈ గిన్నెడు మినపప్పుని కడిగి మరీ ఎక్కువసేపు కాకుండా రెండు మూడు పాటు నానబెట్టుకోవాలి తర్వాత పాకం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మినపప్పు కొలిచిన గిన్నెతోనే రెండు గిన్నెల పంచదార ఒక గిన్నెడు నీళ్లు పోసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి పంచదార కరిగి పాకం ఉడికి జిడ్డుగా అయ్యే వరకు ఉడకనివ్వాలి పాకం సరిగా ఉడకకపోతే జాంగ్రి పాకంలో వేసినప్పుడు మెత్తగా నానిపోతాయి అలాగే మరీ ఎక్కువసేపు ఉడికించినా గాని జాంగ్రి పాకాన్ని సరిగా పీల్చుకోవు కాబట్టి ఇది ఇలా నూనెల జిడ్డుగా అయ్యే వరకు ఉడికిస్తే సరిపోతుంది పాకం క్రిస్టలైజ్ కాకుండా ఉండడం కోసం కొంచెం నిమ్మరసం పిండి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో నాననే మినపప్పు వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి అస్సలు పలుకులేమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు ఇందులో బయట దొరికే జాంగిరీ లాంటి రంగు రావడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను జాంగ్రి క్రిస్పీగా షేప్ సరిగ్గా రావడం కోసం ఒక గిన్నెడు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇక్కడ కార్న్ఫ్లోర్ మినపిండిలో ఉండే తేమను బట్టి ఎక్కువ తక్కువ పట్టొచ్చు చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇక్కడ గెస్ట్ల కోసం చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ వేసాను ఇంట్లో చేసుకునేటట్లయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయచ్చు పిండంతా చక్కగా కలిపిన తర్వాత పాల ప్యాకెట్ కవర్ గానీ పైపింగ్ బ్యాగ్ గానీ తీసుకొని దాంట్లో నింపుకోవాలి మనకి జాంగ్రీ కావలసిన సైజును బట్టి రంధ్రం పెట్టుకోవాలి ఈ పిండిలో ఎక్కువగా గాలి ఉండడం వల్ల జాంగ్రీ వేసేటప్పుడు పిండి పైపింగ్ బ్యాగ్లో నుంచి సరిగా బయటికి రాదు అలా కాకుండా పిండి ఈజీగా బయటికి రావడం కోసం కార్న్ఫ్లోర్ సరిపడినంత వేసుకోవడంతో పాటు పిండిని బీట్ చేస్తూ బాగా కలపాలి ఇలా ప్లేట్ మీద ఒకటి వేసుకుని చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుని నూనె కొంచెం కాగిన తర్వాత జాంగ్రీ వేసుకోవాలి ప్యాన్లో నూనె మరీ ఎక్కువ పోసినట్లయితే జాంగ్రి వేసేటప్పుడు పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అడుగున ఇవి మునిగేంత వరకు మాత్రమే వేసుకోవాలి జాంగ్రీ డిజైన్ చేయడంలో మనం అంత ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఒకదాన్ని వేసిన తర్వాత దాన్ని కొంచెం పుల్లతో పక్కకి జరిపి అదే ప్లేస్లో ఇంకోటి వేసుకోవాలి ఇవి డార్క్ కలర్లో ఉండడం వల్ల వేగేయలేదో సరిగా అర్థం కాదు అయితే నూనెలో నొరగలు రావడం తగ్గినట్లయితే ఇవి చక్కగా వేగినట్లే మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా తిరిగేస్తూ వేయించిన తర్వాత ఇంకొక నిమిషంలో బయటికి తీసేస్తాం అనుకున్నప్పుడు మంట హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇవి పీల్చుకున్న నూనెంతా వదిలేస్తాయి చక్కగా వేగిన వీటిని బయటికి తీసిన వెంటనే వేడిపాకంలో వేసి పాకం వీటి లోపలి వరకు వెళ్లేలా జాలీ ఇవి విరిగిపోకుండా మెల్లగా వత్తాలి ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత బయటికి తీసుకోవడమే ఒక రౌండ్ వేసిన తర్వాత రెండో రౌండ్ వేసేలోపు పాకం చల్లారిపోయినట్లయితే పాకాన్ని మరోసారి వేడి చేసుకోవాలి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో జూసీగా ఎంతో టేస్టీగా చాలా సులువుగా చేసుకోగలిగే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్